సినీ నటులకు అభిమానులు ఉంటారు. అభిమానించే నటుల పేర్లను, వారి చిత్రాలను పచ్చబొట్టుగా పొడిపించుకునే అభిమానులను నిత్యం చూస్తుంటాం. కానీ ఓ రాజకీయ పార్టీ అధినేత పేరును ఏకంగా మంత్రి స్థాయిలోని వ్యక్తే పచ్చబొట్టుగా పొడిపించుకున్న సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. అది కూడా గిరిజన యోధుడు కొమరం భీం సహచరులతో పచ్చబొట్టు పొడిపించుకొని తమ పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని ఆ మంత్రి ఆ విధంగా చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఆదివాసీ వ్యక్తులతో పచ్చబొట్టు పొడిపించుకుంటున్న ఈమె పేరు సత్యవతి రాథోడ్. తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీలు తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులు ప్రదర్శించిన స్టాల్స్, ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి సత్యవతి తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అదే సందర్భంగా పచ్చబొట్టును స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి తన చేతిపై కూడా పచ్చబొట్టు పొడవాలని, అది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును చేతిపై పొడవాలంటూ వారికి సూచించారు. కేసీఆర్పై ఉన్న అభిమానాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విధంగా పచ్చబొట్టు వేసుకుని మనసులోని మాటలను చేతి మీద చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కొమరం భీం సహచరుడు వెడ్మా రాము కుటుంబ సభ్యులకు తమకు పచ్చబొట్టు వేశారని తెలుసుకున్న మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కొంత నగదును వారికి బహుమానంగా ఇచ్చారు.